మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఏనుగు సుదర్శన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తనపై నమ్మకం ఉంచి తనకు టికెట్ కేటాయించినందుకు తను ఎల్లవేళలా బీజేపీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు రుణపడి ఉంటానని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానన్నారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, గట్కేసర్ మండల ఎంపీపీ. ఈరోజు బీజేపీ అధిష్టానం నాకు బీజేపీ మేడ్చల్ టికెట్ కేటాయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, జిల్లా అధ్యక్షునికి మరియు జిల్లా కార్యవర్గానికి, వివిధ మోర్చాల అధ్యక్షులకి, మరియు మండల అధ్యక్షులకి, కార్పొరేషన్ అధ్యక్షులకి, మున్సిపల్ అధ్యక్షులకి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి అన్న బాడీ మొత్తానికి కూడా ప్రత్యేకంగా నా నమస్కారం తెలియజేస్తూ, కార్యకర్తలకు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్లకు, బూత్ ఇన్ఛార్జ్లకు, అందరికీ కూడా, పత్రికా మరియు మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన నేను మీ ఆశీర్వాదం కోసం ముందుకొస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయం లేనందున అన్యతగా భావించకుండా నేను ఇప్పుడు నామినేషన్ ఇవ్వడానికి వస్తున్నాను 1:30 సమయంలో. కాబట్టి దయచేసి మీరు ఫోన్ కాల్ చేయలేదని, లేకపోతే మాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదని అనుకోకుండా, సాధ్యమైనంత వరకు మీరు అక్కడికి కీసర ఆర్డీఓ ఆఫీస్కు రావాలని కోరుకుంటూ, మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు జెండా ఎగరేసే విధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు అవినీతి పరులు టీఆర్ఎస్ కాంగ్రెస్ లో వాళ్ళ వైపు ఉన్నారు. నీతి నిజాయితీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మీరు బీజేపీ పార్టీని సపోర్ట్గా ఉండి గెలుపులో కృషి చేయాలని మరొకసారి కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. దయచేసి అక్కడికి రావాలని కోరుకుంటున్నాను.